బహుళ విధాన ప్రజలు కలిగిన భారతదేశంలో అనేక మతాలు వారు నివసిస్తున్నారు అందులో మన భారతదేశ ప్రాచీన మతం హైందవ మతం ఈ హైందవ మతంలో సృష్టికి మూలం ఒక్కరే అయినా అనేక ప్రాంతాలను పరిరక్షించే విధంగా హైందవ మతంలో ముక్కోటి దేవతలున్నారని హిందువుల ప్రగాఢ నమ్మకం అందులో అత్యున్నతమైన పూజలు అందుకునే దేవతలు కొందరైతే సృష్టి చెప్పిన వారి విధిరీత్యా ఆరాధింపబడిన దేవతలు మరికొందరు అందులో మరీ ముఖ్యంగా మానవునితో నిత్య సంబంధం కలిగి ఉన్న శనిదేవుణ్ణి ఎవరు పూజించరు అందులోను ఎవరైతే వారి చేతకరీత్యా శని దోషాలు ఆయన తెలుసుకుంటారో వారు తప్ప మిగిలిన వారెవరు శనిదేవుని పూజించేందుకు ఆసక్తి చూపరు కానీ మన పురాణాల ప్రకారం శనిదేవుని అనుగ్రహం అనేది ఈ భూమిపై జీవించే ప్రతి మానవునికి ఎంతో అవసరం మరి శనిదేవుని చల్లని చూపు మనపై ఉండాలంటే ఏం చేయాలి ఆయన ప్రతికూల దృష్టి మన దరిచేరకూడదు అంటే ఎటువంటి ప్రత్యామ్నాయాలు పాటించాలి అలానే శనిదేవుని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల పూజలు పరిహారాలు అవసరమా ఈ ప్రశ్నలన్నింటికి ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం సాధారణంగా వారాలలో వారాంతరం చివరి రోజు శనివారం రోజు శనిదేవుని ఆరాధించడం ద్వారా ఆయన ఎక్కువగా సంతోషిస్తాడని హిందువుల నమ్మిక మన హైందవ సిద్ధాంతాల ప్రకారం శనిదేవుడికి నల్ల నువ్వులు ఆవు నూనె మొదలైనవి నైవేద్యంగా పెట్టడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది అలానే అమావాస్య రోజున స్నానమాచరిస్తూ ఆ రోజున శని చాలీసా పఠించడం ద్వారా కూడా శనిదేవుని విశేష అనుగ్రహాన్ని పొందవచ్చు అలానే ముఖ్యంగా శనిదేవుని అనుగ్రహంలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఉన్నదానిలో కలిగినంత దానాన్ని ఇవ్వడం ద్వారా శనిదేవుని కటాక్షం తప్పక లభిస్తుందని కూడా మన పురాణాలు చెప్తున్నాయి శనిదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన శని చాలీసా వల్ల అనేక ప్రయోజనాలున్నాయి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శని చాలీసాను శనివారాల్లో తప్పక పఠించడం అవసరం ముందుగా చెప్పుకున్నట్లు అమావాస్య రోజున శని చాలీసా పారాయణం చేయడం వల్ల శని దైవం వెంటనే ప్రసన్నుడై భక్తులను రాజుగా చేస్తాడని అంటారు శని చాలీసాను పఠించడం వల్ల శని సాడేసతి దయాతో బాధపడేవారికి వారి చెడు ప్రభావాలు తక్కువ ముఖం పడుతుందని చెబుతుంటారు ముఖ్యంగా ఈ శని చాలీసా పఠించడం ద్వారా ఆయన నామ పారాయణం ద్వారా శని దోషం నుండి విముక్తి లభిస్తుంది కనుక ఈ శని చాలీసాను క్రమం తప్పకుండా నలభై రోజులు పఠించడం ద్వారా దుష్ట ప్రభావం తొలగిపోయి ఒక వ్యక్తి అన్ని రకాల ఆనందాలను పొందుతాడు శనిదేవుని కటాక్షమునకు ముఖ్య పాత్రను పోషించే శని చాలీసాను ఈ వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో పొందుపరచడం జరిగింది సమన్యాయ పరిపాలన సాగించే ఆ శనిదేవ అనుగ్రహం మీకు లభించాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్